మేము నిరంతరం ప్రజల్లోనూ ప్రజల సమస్యలపైన పోరాడుతున్నాం. మేము ప్రజల సమస్య మీద పోరాడుతున్నాం కనుకనే నాపైన 15 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే తమ్ముడో అన్ననో నన్ను చంపేస్తాడంట. అంటే మీరు ఏదో మాటలు మాడితే ఏదో మా పైన దాడులు చేస్తే ఏదో మా పైన కేసులు పెడితే మేము పార్పే బ్యాచ్ కానే కాదు జగన్ రెడ్డి. నేను నీలా కాదు, నీలాగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో మేము తాకట్టు పెట్టాం. నీ కేసులు మాఫీ కోసం నువ్వు ప్రత్యేక హోదా మర్చిపోయావు, రైల్వే జోన్ మర్చిపోయావు, ఇలా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ మర్చిపోయినావు, కడప స్టీల్ ప్లాంట్ మర్చిపోయావు. సో ప్రజలతో పొత్తు పెట్టుకుంటా, ప్రజలతో పనిచేస్తానని చెప్తావు. నేను ముఖ్యమంత్రి పని చేయి, ఫ్యూర్ చేయొద్దంటున్నాడు, ఎందుకు నీకు అంత భయం? అంటే జగనోరా వైరస్ పోవాలంటే బలమైన వ్యాక్సిన్ కావాలి, అందరం కలిసికట్టుగా పోరాడదాం అని ఒక్క మాట చెప్తే అంత ఎందుకు నీకు భయం? నువ్వేం చేసావు మూడున్నర సంవత్సరాలు ప్రజలు చెప్పుకో స్వామి. నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినా చెప్పు, ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు చెప్పు. పాప యువతి యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే నువ్వు మా గురించి మాట్లాడుతావు. అధికారంలో ఉంది మీరా మేమా అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోమంట. వివేకానంద రెడ్డి విషయంలో స్పందించారు మీరు సుప్రీంకోర్టు కామెంట్, కానీ మొన్న వచ్చిన ఏదైతే అమరావతి గురించి చేసిన కామెంట్ గురించి ఎందుకు స్పందించట్లేదని వైసీపీ ప్రశ్నిస్తారు. అయ్యా నేను సూటిగా వైకాపా నాయకులను అడుగుతున్నా, బాబాయ్ని చంపిన అబ్బాయి అవునా కాదా? వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆనాడు తిరుపతిలో నేను ప్రమాణం చేశా, నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి అసలు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ఆ రోజు మేము హామీ చేసాం. మేము మీ నాయకుడికి ఛాలెంజ్ చేసాం, ఎందుకు మీరు రాలేదండి, ఎందుకు మీరు పారిపోయారు, దానికి సమాధానం చెప్పమని. దానికి సమాధానం చెప్తే మళ్ళీ నేను మాడతా. అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్, పరిపాలన ఒకేది ఇక్కడ ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చాం, రాయలసీమకి సెల్ ఫోన్లు టీవీలు సెట్అప్ బాక్స్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం, నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం, ప్రకాశంకి అతిపెద్ద పేపర్ మిల్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ రెండు జిల్లాల రాజధాని వచ్చింది. అటుపక్కన ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం, నిధులు ఇచ్చినాం. ఈరోజు ఆక్వా రంగమే సంక్షోభంలో పడింది, దాని కూడా సమాధానం చెప్పమంట. వైజాగ్కి నేను ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా, భారతదేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ వైజాగ్కి తీసుకొచ్చాం. ఈరోజు వీల్ చేతగంతనం వల్ల అది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది, ముంబై పూణే మధ్యలో పెడుతున్నారు ఈరోజు. సో దాని గురించి మాట్లాడదాం. మా నినాదం వెరీ క్లియర్, పరిపాలన ఒకే దగ్గర ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో మేము చేసి చూపించాం. ఆంధ్రకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క పరిశ్రమ రాలి, కానీ మీ జిల్లాలకు వచ్చినాయి. ఈరోజు కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డిగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. వైజాగ్ ప్రజలు నేను సూటిగా ఆలోచించమంటున్నాను, వైజాగ్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? ఉన్న కొండని స్వాహ, పేద ప్రజల భూమి స్వాహ, దీంతో పాటు ఏటూగా ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఉన్న పరిశ్రమల దగ్గర వసూలు చేసి అందరినీ ఇతర రాష్ట్రాలు పంపిస్తాం తప్ప వైజాగ్లో చేసింది ఏమి. ఇంకా కర్నూలు ప్రజలతో వాళ్ళే తిరుగుబాటు చేశారు. మొన్న ఆయన సాక్షి జీతగడ ఉన్నాడు, ఆడ పేరండి ఉన్నాడు, 3.5 లక్షలు దొబ్బుతూ ఉంటాడు నెల నెలకి. సజ్జల రామకృష్ణారెడ్డి, కరెక్ట్, సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక జీతగాడు ఉన్నాడు. ఇక్కడ ప్రజాధనమే, అంటే మేము కట్టే పన్ను వల్లే 3-3.5 లక్షలు నెల నెలకి డబ్బులు ఇస్తాడు. ఆయన కర్నూలుకి వెళ్తేనే ప్రజలు తిరుగుబాటు చేసినాడు, అరే నువ్వు ఏం చేసినారా కర్నూలుకి, నువ్వు ఎందుకు వచ్చినారా ఇక్కడికని వాళ్ళే తిరుగుబాటు చేసినారు. అంటే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పి కనీసం భూములు కూడా సేకరించలేదు. ఏకంగా వాళ్ళ తరపున ఏదైతే లాయర్ ఢిల్లీలో అపేర్ అయ్యారో ఆయన అన్నాడు, యువర్ లార్డ్ హైకోర్టు అమరావతిలో ఉండాలనేది మా ప్రభుత్వ నిర్ణయం అని చెప్పాడు. అంటే కర్నూలు ప్రజలను మోసం చేసినట్టే కదా. అది కానీ చంద్రబాబు నాయుడు గారు నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పటికీ కర్నూలు 100 కొద్ది పరిశ్రమలు వచ్చేది, ఫార్మా పరిశ్రమలు కూడా వచ్చేది. ఈయన చేతకంతనం వల్ల అవన్నీ వెళ్ళిపోయాయి. ఇవన్నీ మేము ప్రజలకి వివరిస్తాం, ప్రజల్లోకి వెళ్తాం. అయ్యా ప్రజలకు సమాధానం చెప్పేదానికి మేము ఎప్పుడన్నా సిద్ధంగా ఉంటాం. కానీ వైకాపా నాయకులు కన్వీనియంట్గా మేము అడిగిన దానికి ఒకదాని కూడా సమాధానం చెప్పాడు. మేము ఛాలెంజ్ ఇస్తే ఒక్కడు రోడ్డుపైకి రాడు, ఇంకా గట్టికి మారితే మమ్మల్ని చంపిస్తాడంట.
అయ్యా మేము కొట్టించుకునే బ్యాచ్ కాదే, మేము కొట్టే బ్యాచ్, దయచేసి గుర్తుపెట్టుకోండి.